అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం ప్రస్తుతం బోడుపల్లిలో ఉన్న నిమ్షాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈవిడ చాలా మహిమ గలవారని, మనం మనస్ఫూర్తిగా ఏమైనా మొక్కుకుని 16 ప్రదక్షిణలు చేస్తే 21 రోజుల్లో ఆ మొక్కు నెరవేరుతుందని, మొక్కు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. అది ఎంతవరకు నిజం, ఏంటి వాస్తవం అన్నది తెలుసుకుందాం. రండి, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మవారి మహిమ ఏంటి అన్నది మనం అడిగి తెలుసుకుందాం. రండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట్. మలక్పేట్ మలక్పేట్ ఇదే ఫస్ట్ టైం రావడమా, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు అసలు ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారు, ఇట్లా మహిమ గలవారు అని? ఎట్లా అంటే, మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి, ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారు. అవునండి. ఓకే, ఎంత మొత్తం డ్రెస్ కూడా మీది? పోయిన వాళ్ళు కూడా చెప్పారు గుడికి ఇంత ముందు వచ్చిన వాళ్ళు బాగుంటుంది, మహిమ గల అమ్మగారు అని చెప్పేసి. మహిమ గల నిమిషాల్లో కోరుకున్న నిమిషం 21 నిమిషాల్లో కోరిక తీరుతుంది అని చెప్పారు. మీరంతా అంటే ఫ్రెండ్స్ ఆ మీరందరూ? అందరూ ఫస్ట్ టైమే? ఓకే, ఇలా దర్శనం మంచిగా అయిందా? మరి చాలా బాగుంది, కాకపోతే ఫుల్ రష్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటదని, కానీ దర్శనం అమ్మవారు బాగా అనిపించారు. అమ్మ ఉన్నారు ఇక్కడ, అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుంచి వచ్చాం. ఇది మొదటిసారి రావడమా? ఇదే మొదటిసారి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇంత మహిమ గల అమ్మవారు ఉన్నారు అనేసి? సెల్లులో చూసి. సెల్లులో చూసారు? మీరు ఒక్కరే వచ్చారా, ఇంకెవరన్నా వచ్చారు? మా బాబు నేను వచ్చాను. బాబు మీరు వచ్చారు. దర్శనం అది మంచిగా అయిందా? అయ్యింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ ఉంటారు మీరు? మేము గుడి పక్క లైన్ లోనే ఉంటాము. పక్కిళ్ళే ప్రతి ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటారా? ఎవ్రీ వీక్ వచ్చేమేమండి. అమ్మవారిని ఏమైనా కోరిక కోరుకున్నారంటే క్షణాల్లోనే తీరుస్తారు, అందుకే నిమిషాంబిక అని పేరు వచ్చింది. ఇది ఒక 16 సార్లు అమ్మవారిని చుట్టూ తిరిగి ఏమైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మళ్ళీ తర్వాత 108 కంపల్సరీ తిరగాలి. వడి బియ్యము, గాజులు, పోసుపు, మొట్టు అన్ని పెట్టేసి కొబ్బరికాయ కొట్టి చేస్తే అమ్మవారి కోరిక నెరవేరుతుంది తొందరగా. మీరు ఏమైనా మొక్కుకుంటే నెరవేరిందా? నెరవేరిందండి. మా అమ్మాయికి జాబ్ రావాలనుకున్నాం, వచ్చేసింది. వచ్చేసిందండి జాబ్. వచ్చింది. ఈ బాబుకి జాబ్ రావాలని మొక్కుకున్నారు, జాబ్ వచ్చింది. వచ్చేసింది. పోసాం. అమ్మవారికి సారీ కట్టించి బియ్యం కూడా పోసాం. వడు బియ్యం కూడా పోసుకున్నారు. పోసాం, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కూడా ముక్కున్నాము. నెరవేరితే చేసాలని చుట్టూ తిరిగినాము. వచ్చింది. చూస్తున్నారు కదా, ఏ మొక్కుకున్నా కూడా నిమిషాల్లో తీరుతుందంట. వీళ్ళ పాపకి జాబ్ రావాలని మొక్కుకున్నారంట, అది కూడా తీరిందంట. 15 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి గుడి పక్కనే. మేము వచ్చినప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు మస్తు డెవలప్మెంట్ అయింది. 15 ఇయర్స్ అవుతుంది మేము. ఇది అసలు ఇప్పుడు ఇంత డెవలప్ అవడానికి గల కారణం ఏంటి? ఇంతకు ముందు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. సడన్ గా ఒకటేసారి ఇంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీకు తెలుసు కదా అమ్మవారు నమ్మకమైన అమ్మవారు. మనసుతో మొక్కుకుంటే ఏ అమ్మవారైనా కోరికలు తీర్చి అమ్మవారి మనసుతో మొక్కుకోవాలి. ఆమె నమ్మకమైన అమ్మవారు కాబట్టి 16 ప్రదక్షిణాలు మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేయాలి. మనం ఒడిబియ్యం అని సంకల్పం చేసుకుంటే అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోయాలి. మన హృదయంలో అమ్మవారు ఎలాగైతే మనకు ఉందో అట్లా మనం అమ్మవారి కోరిక తీరంగానే అమ్మవారి మొక్కు చెల్లించాలి. అది మన సంకల్పం నెరవేరు. మన నమ్మకం అంటారు, నమ్మాలి. మనం నమ్మకం డెవలప్ అయిందండి. ఇప్పుడు టెంపుల్ డెవలప్ అని కాదు, అమ్మవారి గుడిలో మన నమ్మకం, మన నమ్మకం. మనం నమ్ముకుంటే అమ్మవారి సంకల్పం నెరవేరితే నెరవేరుతుంది. నమ్మకంతో మొక్కాలి మొదట, తర్వాత అమ్మవారు ఎట్లా గాని అమ్మ అని వెళితే ఆమె కనుగరిస్తేదే గాని తోయదు కదా. అందుకని ఆ నమ్మకంతో మొక్కుతే అమ్మవారు కంపల్సరీ మొక్కు నెరవేరుస్తుంది, మన సంకల్పం కూడా నెరవేరుస్తుంది. మన 16 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 108 ఎందుకు చేయాలంటే, మన కోరిక తీరుస్తుంది కాబట్టి, మొక్కుకున్నాం కాబట్టి 108 కంపల్సరీ చేసి అమ్మవారికి నిండు ఓడి పోసి మనం అమ్మకి చెల్లించాలి. చెల్లించాలి. మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది అమ్మవారికి చెల్లించాలి. అది మనకందరికి తృప్తి, అమ్మవారికి కూడా తృప్తి, మనకు ఆనందం. లక్ష్మి గారు ఉన్నారు, ఇప్పుడు మొక్కుకున్నారంట, మొక్కు తీరిందంట, ఏంటి అన్నది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఇది ఫస్ట్ టైమా? చాలా సార్లు వచ్చాను. చాలా సార్లు వచ్చారు. మొక్కుకున్నారా? మరి మొక్కుకున్నా మా బాబు గురించి. బాబు గురించి? యుఎస్ వెళ్తుండ్రు, అన్ని మంచిగా ఉంటే అన్ని ఫాస్ట్ గా అయిపోయి పనులన్నీ. హ్యాపీ మళ్ళీ వచ్చాను. చేరు. మరి మీరు మొక్కుకున్న మొక్కు నెరవేరింది కదా, మరి ప్రదక్షిణాలు చేశారా? ఇంకా చేయలేదు, చెయ్యాలి. చీర పెట్టుదామని ఈరోజు వచ్చి చీర పెట్టిస్తాను ఈరోజు అమ్మవారికి. చూసారు కదా, ఇప్పుడు మొక్కుకున్నారంట, మొక్కు నెరవేరిందంట, ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న రద్దీ వల్ల ప్రదక్షిణలు అనేవి కుదరట్లేదు, అందుకని మళ్ళీ వస్తామనేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినాం మా ఫ్రెండ్ అంట. మంచిగా ఉంది,
చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం మంచిగా అయినా? మంచిగా అయింది. వచ్చారు? నేను పిజ్జాది కూడా నుంచి. పిజ్జాది కూడా అంటే ఏమైనా మొక్కుకున్నారా? అవునండి, లాస్ట్ టైం వచ్చాను, 16 ప్రదక్షిణలు చేసుకున్నాను, లాస్ట్ శుక్రవారం కదా దర్శనానికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదగిరిగుట్ట దగ్గర ఆత్మకూరు మండలం అండి, ఆత్మకూరు విలేజ్. ఇక్కడికి నియర్లీ 70 కిలోమీటర్స్ ఉంటుంది, కాకపోతే మేము ఇక్కడే స్టే చేస్తాం, ఒక 2 కిలోమీటర్స్ మా హౌస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట నుంచి వచ్చారా? ఇక్కడే ఉంటారా? లేదు, ఇక్కడ స్టే చేస్తాం, బట్ ప్రాపర్ వచ్చేసి ఆత్మకూరు. ఆత్మకూరు, ఓకే. అంటే ఫస్ట్ టైం వస్తున్నారా ఇది లేకపోతే? అంటే మేము సరౌండింగ్స్ లోనే ఉంటాం, కాకపోతే విన్నా చాలా సార్లు. ఈ మధ్య ఇన్స్టాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు నిమిషాంబిక దేవి ఫేమస్, ప్లస్ కోరిన కోరికలు తీర్చుతుంది అమ్మవారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు. సో ఈరోజు వచ్చి, ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అంట, మా మిస్సెస్ వాళ్ళు కూడా వెళ్దామంటే వచ్చాము. ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. తను బయట ఉంది, వచ్చి ఫ్యామిలీతో మొక్కుకున్నామండి. అంటే చాలా మంది చెప్తున్నారు, చాలా మంది అంటున్నారు అనమాట, ముఖ్య కోరిన కోరికలు పక్క నెరవేర్చుతుంది తల్లి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో నేను కూడా అది విశ్వసించి రావడం జరిగింది. మనకి నిమిషాంబిక అమ్మవారే కాకుండా అమ్మగారితో పాటు ఇక్కడ వినాయకుడు కావచ్చు. అలాగే ఇక్కడ మనకి రాముడు సీత లక్ష్మణుడు కూడా కొలువై ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు, సాయిబాబా త్రిమూర్తులు కూడా. అలాగే శివుడు కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న చీరలు కూడా ఉన్నాయి, అవి వీళ్ళు ఎలా కొనుగోలు చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇవన్నీ భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న చీరలు అండి? అవునండి. ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి 1116 చీరలు కట్టిస్తారండి. ఆ చీరల్లో ఇప్పుడు సేల్కి పెట్టాం, అమ్మడానికి పెట్టినాం. అమ్మవాళ్ళకు వేరే వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుంటారు కదా అనేసి, ప్రతి శుక్రవారం కూడా పూజలు చేసేటప్పుడు కట్టుకోవడానికి అవసరం పడతాయి కదా అనేసి అమ్ముతున్నారు. అంటే చాలా మంది తీసుకుంటారు ఇక్కడ అమ్మవారి చీరలు అనేసి? తెలుసు, అందరికి తెలుసు, కట్టినారు కదా బ్యానర్స్, అందరికి తెలుసు అమ్మ. ఓన్లీ ఫస్ట్ శుక్రవారమే సమర్పించుకుంటారు, లేకపోతే మామూలుగా భక్తి వాళ్ళ మొక్కుల ప్రకారం చెల్లించుకున్నా కూడా ఇట్లా మీరు కొనుగోలు చేస్తూ ఉంటారా? లేదు లేదు, అట్లేదు కదా, గుడి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళే అమ్మవారి కొరకు అన్ని చీరలు తెప్పించి, 1116 చీరలు తెప్పించి కట్టించిండ్రు. వేరే వాళ్ళు సమర్పించినవి కావే, ఇవి వేరే వాళ్ళు సమర్పించినవి కాదు, ఓన్లీ గుడి వాళ్ళే అమ్మవారికి సమర్పించిన చీరలు మీరు ఇక్కడ ఇలా పెట్టారు. అవునండి, అంతే అండి. చూస్తున్నారు కదా ఇదే గది సంభం, ఎవరైతే భక్తులు వాళ్ళ మొక్కులు మొక్కుకొని 16 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారో ఈ గది సంభం, ఈ గది స్తంభం చుట్టే తిరుగుతారు భక్తులు. సేవకురాలు కూడా ఉన్నారు, అమ్మవారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నేను భార్గవి అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? నేను పక్క కాలనీ మన్సాని కాలనీలో ఉంటాను. ఏంటి ఏం చేస్తారు, అమ్మవారికి ఎలాంటి సేవలు చేస్తారు, ఎప్పుడెప్పుడు సేవలు మీరు అందిస్తూ ఉంటారు? మేము గత 20 సంవత్సరాల నుంచి గుడికి సేవ చేస్తూనే ఉన్నాం. మేము శ్రావణ మాసం, కార్తీక మాసము, మళ్ళీ నవరాత్రులు మొత్తం మా టీం అంతా ఎప్పుడు ఎల్లవేళ అమ్మకు ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాము. ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, మొత్తం వీళ్ళందరిది మీరే మెయింటెనెన్స్ చూసుకుంటారండి? మా వెంట ఒక టీం ఉంటుందమ్మా, ఆ టీమ్ బ్యాచ్గా చేసి ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల సేవ కూడా ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు సేవా టీం ఒకటి రెడీ చేస్తున్నాం, వీక్లీ వన్స్, ఒక వీక్ ఒక సేవా టీము, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టీం అన్నమాట. అట్లా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం మేము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కమిటీ మెంబర్స్కి నేమ్ ఇస్తే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మా బ్యాచ్ చాలా పెద్ద బ్యాచ్. మేము ఎలాంటిది ఆశించకుండా అమ్మకు ఎల్లవేళ సేవ చేసుకుంటూ ఉంటున్నాము. అమ్మ మమ్మల్ని దినదినాభివృద్ధి చెందిస్తుంది. మేము గుడి కట్టక ముందు నుంచి సేవకి ఇక్కడ అమ్మ చిన్న ఫోటో పెట్టుకున్నప్పటి నుంచి మేము ఇక్కడ సేవకి వస్తూనే ఉన్నాం అందరం. ఎవరైనా సేవ చేయాలనుకుంటే కనుక మీకు డీటెయిల్స్ ఇస్తే కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు కూడా సేవలో పాల్గొవచ్చు. కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు వచ్చి మీరు అడిగితే వాళ్ళు మీ డీటెయిల్స్ ఇస్తే సేవ ఎలా చేయాలి, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం వాళ్ళు చెప్తారండి. ఇంకోటి ఎవ్రీ ఫ్రైడే కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్న పబ్లిక్ కోసము మన గుడి కమిటీ మెంబర్స్ ఫుడ్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళ భోజనం కడపకుండా భోజనం చేసుకొని దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసిరండి పబ్లిక్ కి. మనతో పాటు ప్రస్తుతం ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు ఉన్నారని మనం ఏం మొక్కుకున్నా సరే మొక్కుకుని 16 ప్రదక్షిణలు చేసి 21 రోజుల్లో నెరవేరుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అసలు ఆ మహత్యం ఏంటి అన్నది కొంచెం మాకు వివరంగా చెప్పండి. తప్పకుండా అమ్మా, చాలా విశేషమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. 2006లో ప్రతిష్ట అయినప్పటికీ 2014లో అర్చకుడిగా నేను వచ్చాను. చాలా కష్టపడ్డాను దేవాలయం ఏంటో తెలియక. అప్పుడు తెలుసుకున్నటువంటిది గురువు గారులను సంప్రదిస్తే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు బిడ్డ, కానీ స్థల పురాణాన్ని తీసుకున్నట్టయితే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా, అందున కూడా పార్వతీ దుర్గా రెండు రూపాలు, మూడవది నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. అమ్మవారికి షోడశ రూపిణి మనస్సులో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. చేసినట్టయితే మన కోరిక తప్పకుండా 21 నిమిషంలో కానీ 21 రోజులో నెరవేరుతుంది. పంతులు గారు నెరవేరుతుందా అని నన్ను ప్రశ్న వేస్తే నేను ఒకటి చెప్తాను, 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు రోజు కనీసము 8000 దాటారండి. అంటే అర్థం చేసుకోండి, అంత పనులు అవుతున్నాయి. ఓటు బియ్యం పోసే సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే వాళ్ళ పనిగాంది ఓటు బియ్యం పోయరు, పనిగాంది ఎవరైనా భక్తులు దేవునికి మొక్కుతున్నారంటే స్వలాభం, నా పని అయితేనే మళ్ళీ పోతాను అనుకుంటారు. అలా తండోపతండాలుగా వస్తున్నటువంటి వాళ్లను అమ్మవారు ఆదరిస్తున్నటువంటి విధానం. కాకపోతే ఆలయ అర్చకుడిగా నేను ఒకటి నిస్వార్థంగా చెప్తాను, గత 11 సంవత్సరాలుగా అందరికీ తెలుసు అమ్మా, నా కోరిక కాదు దేవాలయానికి వచ్చే భక్తుల కోరిక తీర్చు తల్లి అని అంటారు. అందుకని ఖచ్చితంగా అందరు విజయం పొందుతారమ్మా. 2015లో 100,000 గాజుల అలంకరణ చేశాము, 3,200 మంది భోజనం చేశారు. ఎప్పుడో మా దగ్గర తక్కువ లేదు. ఇది శ్రావణ మాసం వల్ల ఇంతమంది వస్తున్నారు అన్న ఉద్దేశం. శ్రావణ మాసము ఆశ్వేజ మాసం తర్వాత మళ్ళీ తగ్గుతారేమో అనే అనుమానం. అమ్మవారు మనకి ఇక్కడ స్వయంభూగా వెలిచారా లేకపోతే మనం విగ్రహ ప్రతిష్ట చేసిందేనండి? స్వయంభు కాదండి, 2006లో ప్రతిష్ట చేశారు. వాళ్ళకి ఎలా చేస్తున్నామన్న సంగతి తెలియదు. నేను వచ్చిన తర్వాత అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉందని ఆలయ చరిత్రను తయారు చేసుకొని ఈ విధంగా మనం చేసుకోవడం గురువుల అనుగ్రహం. నాకు గురువుల యొక్క అనుగ్రహం, వారు ఇచ్చిన సలహా మట్టుకు ఈ విధంగా చేయడం జరిగింది. మనతో పాటు కొంతమంది గుళ్ళో సేవ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సేవకులు. వీళ్ళని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు కె శ్రీనివాసరావు. నేను ఇక్కడ మాతా సేవకునే. ఈ యొక్క ఆలయం కోసము 1999 సంవత్సరంలో స్థలాన్ని సేకరించుకోవడం జరిగిందమ్మా. 2006 సంవత్సరంలో ఈ యొక్క ఆలయాలలో అమ్మవారి శ్రీ శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ శ్రీ మాతా నిమిషాంబికాదేవి అమ్మవారిని ఇక్కడ బోడుపల్లో మనము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. గత జూన్ నెలతో పాటుగా 18 సంవత్సరాలు పరిపూర్ణంగా పూర్తి చేసుకొని 19వ సంవత్సరము ఈ యొక్క ఆలయము విశేషంగా పేరు ప్రఖ్యాతలతోటి మహాపుణ్యక్షేత్రంగా వెలుగుదిల్చున్నది. మరి భక్తులందరి సహాయ సహకారాలతోటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సంవత్సరం పొడుగు జరిగే అన్ని
పూజాది కార్యక్రమాలు పర్వదినాలు విశేషంగా మనం నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా చూసినట్టయితే శ్రావణ మాసం కానీ కార్తీక మాసము, అదేవిధంగా మనము దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇవన్నీ కూడా విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి అవతరణ దినోత్సవము, అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాలను ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి అశేష జనవాహిని అందరు కూడా సహాయ సహకారాలతోటే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ ఉన్నాము. మరి మన ఆలయంలో శ్రీ మాతా నింషాంబిక దేవి ఆలయంతో పాటుగా గణనాథుడు, శివాలయము, రామాలయము, ఆంజనేయ స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, నవగ్రహ దేవతలు, అదేవిధంగా సర్పదేవత, నాగదేవత ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, నింషాంబికాదేవి అంటే నిమిషంలో కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మ, శివపార్వతి అదేవిధంగా దుర్గాదేవి స్వరూపిణిగా మన యొక్క అమ్మ నింషాంబిక అన్న పేరులోనే నిమిషంలో కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది. మరి 16 ప్రదక్షిణలు ఎవరైతే చేసి అమ్మను నిండు మనసుతోటి కోరుకుంటారో వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా మరి ప్రసిద్ధిగాంచింది అమ్మవారు. అదేవిధంగా వారి కోరికలు తీరిన పిమ్మట మరి 108 ప్రదక్షిణలతోటి అమ్మవారికి మరి ఈ యొక్క ప్రదక్షిణలు చేయడం అన్నది ఆనవాయితి. మరి అనంతరం మన తెలంగాణ సాంప్రదాయం మీ అందరికీ తెలుసు, చక్కగా అమ్మవారికి ఓడిబియ్యం పోసే సంస్కృతి మనలో ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారికి వారి యొక్క కోరికలు తీరిన మీదట 108 ప్రదక్షిణలు చేసి ఓడిబియ్యం పోసే యొక్క సంస్కృతి నెలకొంది. అదేవిధంగా భక్తులందరికీ కూడా వారి పిల్లలందరికీ పెళ్లిలు కానీ వీసాలు కానీ అదేవిధంగా విదేశాల్లో చదువులకు కానీ మరి వారి కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచి మరి ఉభయ మన జంట నగరాల నుండి కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు దండోపదండాలుగా రావడము మరి వారి అందరికీ కూడా కోరికలు తీర్చిన తల్లిగా మరి వారందరికీ కూడా కరుణిస్తుందమ్మ. మరి అందరికీ అశేష అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు, ధనకనక వస్తు వాహనాలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది. మీ అందరికీ కూడా ఈ యొక్క క్యూ న్యూస్ సర్ప మీ అందరికీ విజయపడతా ఉన్నాము. చక్కగా మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి కోరుకున్నట్టయితే ఖచ్చితంగా కోరికలు తీరుస్తుందండి. మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుండి అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం, మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుంది. అదేవిధంగా మీరు కూడా చక్కగా అమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే ఈ యొక్క అమ్మవారి యొక్క కోరికలు మీ అందరికీ తీరుస్తుంది. కాబట్టి అదేవిధంగా ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా ముఖ్యంగా మేమందరికీ విన్నవిస్తున్నాము, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు కాకుండా ఇతర రోజుల్లో రండి. ఎందుకంటే అమ్మవారికి పీతృపాత్రమైన రోజులు ఇవి, అప్పుడు జనాల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కావున ఆ 3 రోజులు మినహాయించి ఇతర రోజులలో మీరు ప్రదక్షిణకు రండి. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి మరి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అంటే ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహిస్తున్నాము. మరి భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తారు. వారందరి యొక్క సహాయ సహకారాలతోటి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవన్నీ జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా అమ్మ చల్లని చూపులు కలగాలని, మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చక్కని పంటలతోటి అదేగా మంచి వర్షాలు ఇచ్చి ఈ యొక్క రోగాల బారి నుండి రక్షించి అందరినీ కూడా చల్లగా చూడాలని ఆలయ కమిటీ తరఫున కూడా మీ అందరికీ వేడుకుంటున్నాము. భక్తులందరినీ చల్లగా చూసి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఈ యొక్క ప్రజాపాలన ఇంకా చక్కగా అందరికీ అందించాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నాము. శ్రీ మాత్రే నమ శ్రీ మాతా నింషాంబికాయ నమ. మనకి గుడి ఏ టైంలో ఓపెన్ ఉంటుంది, భక్తులు ఏ టైంలో అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు? అమ్మ ఉదయం 5:30 నుండి ప్రారంభం అవుతుంది. భక్తులకు మాత్రం 6 గంటల నుండి దర్శన భాగ్యం ఉంటుంది. 12:30 వరకు ఈ యొక్క దర్శన భాగ్యం ఉంటుంది. అనంతరము మరి ఆలయాన్ని ద్వారబంధనం ఉంటుంది, అమ్మవారికి మహానివేదన ఉంటుంది. తిరిగి 4:30 ద్వారబంధనము ఓపెన్ అవుతుంది. భక్తులకు మాత్రం 5 గంటలు ఉండి అలవ చేయడం జరుగుతుంది. రాత్రి 8:30 క్లోజ్ అవుతుందమ్మ. కానీ దర్శనాలు మాత్రం దయచేసి అందరికీ విధేయంగా మరి మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడి చెప్తున్నాము, మంగళవారము, శుక్రవారము, ఆదివారం రోజు కాకుండా ఇతర రోజులలో రండి ప్రదక్షిణలకు. ఎందుకంటే తండోపతండాలుగా వస్తారు, మీకు కూడా అసౌకర్యం అవుతుంది. మేము కూడా మీకు అన్ని విధాలుగా మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ యూరినల్ కానీ అన్ని ఏర్పాట్లు చేసాము, అందరికీ భక్తుల సౌకర్యార్థము. మరి భక్తులు వచ్చిన భక్తులందరికీ ఉచితంగా పులిహోర కూడా పంచుతూ ఉన్నాము. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా మేము చూసుకుంటున్నాము. మీరు కూడా అదే విధంగా మాకు సహకరించండి. మీకు అన్ని విధాలుగా మీరు మాకు ఎట్లా సహకరిస్తారో మీకు కూడా సౌకర్యాలు కల్పించడంలో అంతకు 10 రెట్లు మేము కృషి చేస్తాము. మీరు అందరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము.